యా గుడ్ ఆఫ్టర్నూన్ రాసారా ఎగ్జామ్? సూపర్ ఉంది కదా క్వశ్చన్ పేపర్. ఏమైనా రాసిరా? 31 వచ్చినాయా 32 వచ్చినాయా? ఓకే చాలు. ఆన్లైన్ 30 వచ్చిందా 32 వచ్చిందా చెప్పండి. 32 వచ్చిన వాళ్ళు కూడా చెప్పవచ్చు, 30 వచ్చిన వాళ్ళు కూడా చెప్పవచ్చు. రైట్, ఇద్దరికి ఆప్షన్ ఉంది, చూద్దాం. సో ఓబీజీలో మాట్లాడే మోస్ట్ కామన్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవే. ఓబీజీ మొత్తంలో ఈ క్వశ్చన్స్ని కవర్ చేసినామంటే దాదాపు ఓబీజీ సిలబస్ మొత్తం కవర్ అయినట్టే. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ అంటే వీ కెన్ గెట్ ఏ గుడ్ ఐడియా ఆఫ్ ది ఓబీజీ. ఓబీజీ మూలాలకి మూలం అంటారు కదా, దట్ ద క్వశ్చన్స్. సో వాట్ ఎవర్ వి డిస్కస్ ద థీరీ ఎంతసేపు డిస్కషన్ చేసినా ఒక క్లారిటీ రాదు. కానీ ఎంసీక్యూస్ని డిస్కషన్ చేసేటప్పుడు వచ్చే క్లారిటీ, వచ్చే మజానే వేరుంటుంది. రైట్, లెట్ వి డిస్కస్ అబౌట్ ద 30 క్వశ్చన్స్ని ఒక్కసారి అన్లాక్ చేసి పడేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉందో చెక్ చేద్దాం. బ్లీడింగ్, ఇది కలర్ మార్చాలనుకుంటా, మార్చుకోదాం. బ్లీడింగ్ ఆఫ్టర్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. రైట్, అంటే ఇది పోస్ట్ పార్టమ్ బ్లీడ్, హెమరేజ్గా పోస్ట్ పార్టమ్ బ్లీడ్. బ్లీడ్ హెమరేజ్ అంటే బ్లీడే, మళ్ళీ రెండు కూడా సేమ్, నథింగ్ టు డిస్కస్. సో కన్సిడర్డ్ యాజ్ పాస్ట్ ఓకే పోస్ట్ పార్టమ్ హెమరేజ్, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఓకే ఇక్కడ చూడండి, ఎంత బ్లీడింగ్ అయితే వి కాల్డ్ యాజ్ ఏ పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఎప్పటి నుంచి పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం, క్లియర్? సో ఎప్పటి నుంచి అంటే రైట్ వెన్ ద బ్లడ్ లాస్ ఈస్ మోర్ దాన్, ఇదే దాని యొక్క పీపీహెచ్ యొక్క ఐడెంటిటీ. పీపీహెచ్ యొక్క ఐడెంటిటీ పీపీహెచ్ అనగానే గుర్తుంది, అర్థమైందా? రైట్, నార్మల్ మెన్సెస్లోనేమో 100 ml క్రాస్ అయితే అది ఎక్సెసివ్ మెన్సెస్ రైట్. సో ఇక్కడ 500, అక్కడేమో 100, ఇక్కడేమో 500, అంతే కదా? రైట్, దట్ వీ కెన్. సో ఆన్సర్ ఇక్కడే ఉంది కాబట్టి ఇది. ఆఫ్టర్ 24 అవర్స్ అన్నాడు, బిఫోర్ 24 అవర్స్ అర్థమైంది సార్ అంటే బిఫోర్ 24 అవర్సే, బిఫోర్ 24 అవర్స్కి 500 రీచ్ అయింది అనుకో. ఎందుకు రీచ్ అయింది? 500కి రీచ్ అయింది. ఎంతకంటే ముందు ఇగో చూడండి, బిఫోర్ 24 అవర్స్కి 500 రీచ్ అయితే దీని ప్రైమరీ పీపీహెచ్ అంటారు. ఆఫ్టర్ 24 అవర్స్కి 500 ml రీచ్ అయింది అనుకో, దీన్ని సెకండరీ పీపీహెచ్ అంటారు. కానీ రెండు కూడా ఏంటి? పీపీహెచ్లే, రెండు కూడా పీపీ. ఆయన ప్రైమరీ సెకండరీ అని అడగలేదు, పీపీహెచ్కి ఎంత లిమిట్ అని అడిగాడు. మళ్ళీ దీంట్లో డీప్కి వెళ్ళినప్పుడు ఇలా వస్తుంది. ఏంది ఆ డెప్త్? బిఫోర్ 24 అవర్స్కి గడవక ముందే ఎక్కడికి రీచ్ అయింది? అది ఏ పీపీహెచ్? రైట్, అది ఇమ్మీడియట్ చావు. చావు ఇది అక్కడ దాకా ఆ రోజు వరకు గమనించలేదనుకో, నెక్స్ట్ రోజు దాటక ముందే దారిలోనే చచ్చిపోతాడు. మరి ఎందుకంటే అయిపోవాలి మీకు షాక్. చేశాక కొండ ప్రాంతాలలో ట్రైబల్స్లలో మెటర్నిటీ డెత్లన్నీ ఇట్నే జరిగినాయి, క్లియరా? ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేక దానికి వాళ్ళు చేతబడి చేసిర్రు కాబట్టి బాలింత తగిలింది, బాలింతలో చావు అని అంటారు. చూడండి, ఇదేనండి, వేరేది కాదు. వాట్ ఎగ్జాక్ట్లీ ద సైన్స్ అంటే ఇది సైన్స్. అది ఇజ్ ఇట్? దాంట్లో మెయిన్ కారణం ఏందో తెలుసా? రైట్, ఇన్ యూటెరో ప్లాసెంటా. అంటే ఏంటంటే ప్లాసెంటా దాంట్లో మిస్ అయింది. రైట్, ఎటోనిక్ అంటారు. ఎటోనిక్ అంటే లోపల పీస్ ఆఫ్ ప్లాసెంటా మిస్ అయింది, దాంతో బ్లీడింగ్ కంటిన్యూస్గా బాగా ఇదైంది. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఎంతలో 1 hour 15 minutes లోపే ఒక ప్యాడ్ ఫిల్ అయిపోయింది, అంత స్పీడ్గా బ్లీడ్ అవుతుంది, అలా చావు వచ్చింది. క్లియర్ ఆఫ్ దిస్? ప్రైమరీ పీపీహెచ్, సెకండరీ పీపీహెచ్. ఇప్పుడు అర్థమైంది, పీపీహెచ్ మీద ఒక చిన్న అవగాహన అయితే వచ్చింది కదా. నేను ఇంకా పీపీహెచ్లో 4 types of 4 T's ఉంటాయి, ఆ T's ఏందనేది నేను తర్వాత చెప్తాను. ఆప్షన్ ఆన్లైన్లో D అని ఆప్షన్ పెట్టారా? ఓకే, కరెక్షన్ చేద్దాం. D వచ్చిందా?
రైట్, ఏ ఉంటే పర్వాలేదు. రైట్, క్లియర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ పెట్టండి సార్. ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయో. ఓకే, పెట్టిద్దాం. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నానమ్మా. వాట్ ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్ క్వశ్చన్? విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ ఐడియల్ పెల్విస్ అన్నాడు. పెల్విస్లు నాలుగు వచ్చినాయి, నాలుగుని దుమ్ము దులిపేద్దాం. చూడండి, ఆండ్రాయిడ్ మొగోళ్ళకు ఉండేది గుండె. రైట్, గైనకాయిడ్ ఏ షేప్ అమ్మా? ఏ షేప్? ఇది ఫీమేల్కి ఉండే పెల్విస్, ఉండాల్సిన పెల్విస్. ఫీమేల్కి ఉండాల్సిన పెల్విస్. ప్లాటిపెల్లాయిడ్ ఏ షేప్ అమ్మా? ఫ్లాట్ షేప్. ఏ షేప్? ఫ్లాట్ షేప్ అమ్మా. పీకి ఫ్లాట్ పలుకుళ్ళ, అర్థమైందా? రైట్. జీకి గుండ్రంగ. జీకి గుండ్రంగ. రైట్, అర్థమైందా? సో ఇక్కడ రైట్, ఏకి ఆండ్రాయిడ్కి హార్ట్. రైట్, ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ అనగానే మేల్. రైట్, మేల్కి ఉండేది హార్ట్. ఇక్కడ ఏంది? ఆంథ్రోపోయిడ్, ఓఆయిడ్. రైట్, ఆంథ్రోపోయిడ్. ఓఆయిడ్ అంటే ఓవెల్. షేప్ల మీద క్వశ్చన్లు వస్తాయి, చాలాసార్లు వచ్చాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేసాం. రైట్, ఇప్పుడు షేప్ గురించి అడగట్లేదు, ఏది మోస్ట్ కామన్ అని అడుగుతున్నాడు. అది కూడా రాద్దాం ఒకసారి చూడండి. ఇగో ఆండ్రాయిడ్ ఏమో అన్ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. విచ్ ఈస్ ద అన్ఫేవరబుల్ పెల్విస్ అని అడుగుతాడు. అన్ఫేవరబుల్ పెల్విస్ ఫర్ ద లేబర్, లేబర్కి పనికిరాంది ఆండ్రాయిడ్, అస్సలు పనికిరాదు. రైట్, ఫేవరబుల్ పెల్విస్ ఏంటి? రైట్. సో ఫ్లాట్ పెల్విస్ ఉంది చూడండి. ఏ పెల్విస్? ఫ్లాట్ పెల్విస్. దీంట్లో 50-50 ఛాన్సెస్, అంటే ఇట్ కెన్ బి ద 50-50 ఛాన్సెస్ ఇవి. ఇది కూడా 50-50 ఛాన్సెస్, అర్థమైందా? 50-50 ఛాన్సెస్. ఇంకా డెప్త్గా పోతే పర్సంటేజ్ అడిగాడు అనుకో, ఎంతమంది స్త్రీలలో ఆండ్రాయిడ్ అనే పెల్విస్ కనిపిస్తుంది? రైట్, 20% మంది స్త్రీలలో. ఎంతమంది స్త్రీలలో గైనకాయిడ్ అనే పెల్విస్ కనిపిస్తుంది? 50% స్త్రీలలో. ఎంతమంది స్త్రీలలో ప్లాటిపెల్లాయిడ్ అనేది కనిపిస్తుంది? 5% స్త్రీలలో. ఎంతమంది స్త్రీలలో ఆంథ్రోపాయిడ్ అనే పెల్విస్ కనిపిస్తుంది? అంటే 25% స్త్రీలలో. పర్సంటేజ్ మీద అడగవచ్చు, షేప్ మీద అడగవచ్చు, ఫేవరబులా కాదా అడగవచ్చు. అట్లా మూడు ఏరియాలు అలా అడగవచ్చు, మొత్తం రాసిన. రైట్, ఇప్పుడు ఆన్సర్ ఏందమ్మా? వచ్చేసింది కదా. ఇంత శుభ్రంగా నాలెడ్జ్ని ఇక్కడే సంపాదించుకోండి, క్వశ్చన్స్ని కూడా ఇక్కడే కూర్చొని తయారు చేయండి. ఇంత మ్యాటర్ రాసిన తర్వాత మీరు దాన్ని ఒట్టేనే వదలొద్దు. రైటా, దాని లోపల డెప్త్ ఏందనేది దాన్ని తాడ తీసి పడేయాలి. క్లియర్ ఆఫ్ దిస్? చలో నెక్స్ట్ కనుక వెళ్తే, విచ్ హార్మోన్, అది మంజేవా? నేను మీకు ఏసి పెడతా, వన్ మీద పెడతా. అది కాదు, అది ఇది. ఇప్పుడు ఇంతసేపు దాంతో చేస్తున్నావు కదా, రావట్లేదు కదా, ఇంకో దాంతో అయిపో. సరే, క్లియర్డా? ఇప్పుడు నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఏంటంటే, మూడో క్వశ్చన్, విచ్ హార్మోన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఓవేరియన్ ఫాలిక్యూల్స్. అర్థమైంది కదా, ఓవేరియన్ ఫాలిక్యూల్స్. రైట్, పుష్పము కాస్త కాయ అవ్వాలి. పుష్పం కాస్త ఏమవ్వాలి? కాయ. పుట్టుకతో ఎన్ని పుష్పాలతో వస్తారు ఒక స్త్రీ, ఒక ఫీమేల్? ఎన్ని పుష్పాలు? 2 lakhs ఓవేరియన్ ఫాలిక్యూల్స్. వాటిని కాయగా పండియాలి. ఏ హార్మోన్? పుష్పాన్ని కాయ చేసేది ఏది? FSH. అంటే ప్రైమరీ ఓసైట్ని సెకండరీ ఓసైట్గా మారుస్తుంది, అవునా కాదా? అంటే ఎవరి మెచ్యురేషన్స్ అమ్మా? అంటే ఓవమ్ మెచ్యూర్, ఓవమ్ మెచ్యూర్, ఓవమ్ని మెచ్యూర్ చేసేది. ఓవమ్ మెచ్యూర్ కాయని, పుష్పాన్ని కాయగా మార్చేది FSH. పుష్పాన్ని కాయగా మార్చేది FSH. అదే ప్రొజెస్టిరాన్ ఏం చేస్తుంది? ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్, ప్రెగ్నెన్సీ బాగోగులు చూసుకుంటుంది ప్రొజెస్టిరాన్. ప్రోజెస్టిరాన్,
జెస్టిరాన్ మొత్తంలో ప్రోగా వచ్చి బాగోగులు చూసుకుంటుంది, ప్రొజెస్టిరాన్ ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది, ఎల్హెచ్ ఏం చేస్తుంది రైట్. సో రిలీజ్ ఆఫ్ ఓవమ్, ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఏమని పిలుస్తాము, ఓవులేషన్. అద్భుతమైన ఘట్టాన్ని ఓవులేషన్, ఓవులేషన్ రైట్. జాతర, జాతర జరిపించేది ఎవడు, ఎల్హెచ్. జాతర జరిపించేది ఎవడు, ఎల్హెచ్. తర్వాత చూసుకునేటోడు ఎవడు, ప్రొజెస్టిరాన్. వీళ్ళందరికంటే ముందు రెడీ చేసేటోడు ఎవడు, క్లియర్డా. ఆ తర్వాత ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, అరే హైపర్ ప్లేసియా అండ్ హైపర్ ట్రోపీ, హైపర్ ట్రోపీ రైట్. అంటే ఇల్లు అలుకుతుంది, ఇల్లు అలుకుతుంది, ఇల్లు అలికి పెళ్ళికి రెడీ చేస్తుంది, క్లియర్డా రైట్. సో ఇల్లుని శుభ్రంగా అలికేస్తుంది, హైపర్ ప్లేసియా అండ్ హైపర్ ట్రోపీ. ఇక ఇదే కదా మెన్సెస్కి మోస్ట్ కామన్, మెన్సెస్, మెన్సెస్కి మెయిన్ కారణం ఎవరమ్మా అంటే ఈస్ట్రోజన్. మెన్సెస్ మెయిన్ కారణం ఏంటంటే ఈస్ట్రోజన్. అది తగ్గితేనే మెన్సెస్ వస్తుంది, అది పెరిగితే మెన్సెస్ రాదు, ఆపేస్తుంది. మెన్సెస్ని వంటి చేత్తో ఆపేది ఏంటది, ఈస్ట్రోజన్, ఈస్ట్రోజన్. ఆన్సర్ ఇది రైట్. చలో ఇంత వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మీరు క్వశ్చన్లు అంతా తయారు చేయాలి, చాలా క్వశ్చన్స్ని. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్, గోల్డెన్ కలర్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్, అమ్నియోటిక్కి నార్మల్గా ఉండే కలర్ ఏంటి, నార్మల్గా క్లియర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అవునా, క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలా కాకుండా కలర్లు మారే కొద్దీ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఒకవేళ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కలర్ కనుక గోల్డెన్ కలర్లో వచ్చిందనుకో, ఏ కలర్, గోల్డెన్ కలర్లో వచ్చిందనుకో, అంటే అక్కడ ఏమవుతుందంటే ఈ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ, అంటే ఆర్బీసీలు ఉన్నాయి కదా, ఏబీసీలు, ఆర్బీసీ కణాల పైన యుద్ధం జరిగి చచ్చిపోతున్నాయి. దాని ఏమంటున్నా నేను, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ. ఇంకో పేరు ఏంది తల్లిని, ఇంకో పేరు ఏంది, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీకి ఇంకో పేరు, అరే ఇంకో పేరు ఏందమ్మా, హీమోలైటిక్ డిసీజ్. ఇంకోటి ఏందమ్మా, ఐసో ఇమ్యునైజేషన్. ఈ మూడు పేర్ల మీద అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కలర్ మారిందని అడిగితే ఆన్సర్ గోల్డెన్. అర్థమైందా ఏమైనా చెప్పింది, గోల్డెన్ కలర్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మూడు పేర్లతో కూడిన ఒకటే రోగం, మళ్ళీ మూడు రోగాలు అనుకోకండి, పేర్లు వేరే రైట్. సో హీమోలైటిక్ డిసీజ్, ఐసో ఇమ్యునైజేషన్, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ, ఇలా పదాలు కనుక ఉంటే అమ్నియోటిక్ కలర్ దేంట్లోకి మారింది, బంగారము. అర్థమైందా రైట్. సో ఆర్హెచ్లో బంగారం ఉంది రైట్, రాళ్ళలో బంగారం. ఆ తర్వాత ఫీటల్ డిస్ట్రెస్, ఇంకో పేరేందమ్మా, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్. అప్పుడే కదా ఫీటల్ డిస్ట్రెస్ జరిగేది, ఫీటస్కి ఊపిరి ఆడట్లే, ఎందుకంటే దాంట్లో మొత్తం ఏదో నిండింది, దాన్ని ఏం నిండింది, మెకోనియం, మెకోనియంని తాగేసిండు రైట్. అదేదో అమృతం అన్నట్టుగా, కాబట్టి ఇదేంది, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్. తాగితే ఏమొస్తుంది, ఫీటల్ డిస్ట్రెస్ వస్తుంది. తాగిందా లేడా ఎట్లా కనిపిస్తుంది అంటే, మొత్తం అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏ కలర్లోకి వచ్చేస్తుంది, గ్రీన్ కలర్లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటే తీర్థం తాగిండు పెద్ద మనిషి. ఏమొచ్చింది, మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్, ఆల్సో కాల్డ్ యాజ్ ఫీటల్ డిస్ట్రెస్. ఏ కలర్, గ్రీన్ కలర్. పోస్ట్ మెచ్యూరిటీ అంటే 42 వారాలు దాటింది, పోస్ట్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది, 42 వీక్స్ దాటింది. అఫ్ కోర్స్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా ఎండిపోతుంది, 200కి వచ్చేస్తుంది. ఎంతకు వచ్చేస్తుంది, 200, అప్పుడు కూడా దీనికి కలర్ ఉంటుంది. ఏం కలర్ అమ్మా, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కలర్ ఏందమ్మా అంటే గ్రీనిష్ యెల్లో. దీన్ని సింపుల్గా సాఫ్రాన్ కలర్ అంటాము, ఏఫ్రాన్, సాఫ్రాన్ కలర్లో మారింది, సాఫ్రాన్ కలర్లో మారింది.
అప్పుడు పోస్ట్ మెచ్యూరిటీ వచ్చింది. రైట్, పోస్ట్ మెచ్యూరిటీ వచ్చింది అంటే పండింది, పండడం బాగా పండినప్పుడు. మీకు తెలుసా పారాణి, సాఫ్రాన్ అంటే పారాణి అమ్మ, ఏ రాణి, పారాణి. పారాణి బాగా పండితేనే అతుకుతుంది, అదే గ్రీనిష్ ఎల్లో, దాని పేరే సాఫ్రాన్, పారాణి గుర్తుపెట్టుకోండి. రైట్, ఎప్పుడు పండితే, పోస్ట్ మెచ్యూరిటీ, అది గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. ఇక చివరగా ఇంట్రాయుటరైన్ డెత్ జరిగితే పాపం డార్క్ బ్రౌన్ అవుతాడు. ఏమవుతాడు? డార్క్ బ్రౌన్. ఇంకోటి కూడా ఉంటుందమ్మా, ఏందమ్మా అంటే కన్సీల్డ్ హెమరేజ్. కన్సీల్డ్ హెమరేజ్ అమ్మా, అబ్రప్టోప్లాజంటా అనే ఒక ప్రమాదం ఉంటుంది. అబ్రప్టోప్లాజంటాలో ఏంటంటే ప్లాజంటా యూటిరస్ నుంచి సపరేట్ అయితే అబ్రప్టోప్లాజంటా. తమ్ముడు అప్పుడే సపరేట్ కావాలా, ఫీటస్ బయటకు వచ్చిన తర్వాత వాడు సపరేట్ కావాలి. పెద్ద మనిషి తొందరపడి ముందుగానే సపరేట్ అవుతాడు, అప్పుడు ఆ రోగం పేరేంది? అబ్రప్టోప్లాజంటా. అప్పుడు కన్సీల్డ్ అంటే రక్తం బయటికి రాకుండా లీక్ అవుతుంది, రివీల్డ్ రక్తం వచ్చుకుంటూ రివీల్ అవుతుంది. కన్సీల్డ్ అవుతున్నప్పుడు అంటే రక్తం బయటికి రావట్లేదు కానీ లోపల మాత్రం బ్లీడ్ అవుతుంది. రైట్, అలాంటి సందర్భాన్ని కన్సీల్డ్ హెమరేజ్ అంటాము. అప్పుడు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ డార్క్ రెడ్ కలర్లో మారుతుంది. ఇదేమో బ్రౌను, ఇదేమో రెడ్, కన్ఫ్యూజ్ లేదు కదా, ఇది రెడ్ అది బ్రౌన్. బ్రౌన్ అంటే రైట్, బ్రౌన్ అంటే అయిపోయి రైట్, రెడ్ అంటే అర్థమైందా, రెడ్ అంటే ఉంది, బ్రౌన్ అంటే అయిపోయి రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం అడిగాడు? గోల్డెన్. ఆన్సర్ ఏంటి? చలో చలో వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం, ఫటాఫట్ ముందుకు వెళ్ళిపోదాం. క్లియరా? చలో చలో చలో, ఆకలి వేయడానికి ముందే అయిపోకూడతా. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్, ఎంత ప్రమాదకరమైన క్వశ్చన్. రైట్, అంటే నార్మల్ క్వశ్చన్ అయింది ఇది, ప్రమాదం పోంచి ఉన్న క్వశ్చన్ అన్నమాట. నాటాలి, నాటాలంటే ఫస్ట్ ఏరేయాలి కదా, ఏరేస్తేనే కదా నాటేయాలి. సరే ఏరేద్దాం. రైట, ఎవరిని ఏరేయాలంటే నాట్ తర్వాత ఉన్నదాన్ని ఏరేయాలి. ఏముంది నాట్ తర్వాత? రిసెప్టివ్ సైన్. ఈ సైన్లన్నీ కూడా ఏ సైన్లు అమ్మా ఇవి? ఏ సైన్లు? ఇవన్నీ కూడా డౌట్లే ప్రెగ్నెన్సీలో, ఇవన్నీ కూడా డౌట్ పడాల్సినే. వేటిని మనం ప్రెగ్నెన్సీలో డౌట్ పడాలి? వామిటింగ్ అవ్వగానే ప్రెగ్నెన్సీయా? కాబట్టి ఇది డౌట్ పడాలి, కొట్టేసే, డౌట్ పడవు, డౌట్ పడవు, కొట్టేసే. ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెచ్యురేషన్. రైట్, యూరిన్ తేపతేపకు వస్తుంది, ప్రెగ్నెన్సీ అయిపోతుందా? ఏ షుగర్ రావచ్చుగా, అవునా కాదా? అంటే ఆ ప్రెగ్నెన్సీ అని కన్ఫామా? డౌట్ పడ్డావు కదా, కొట్టేసే, అర్థమైందా? ఇంకొకటి, పెయిన్ ఇన్ ద బ్రెస్ట్, బ్రెస్ట్లో పెయిన్ రాగానే ఇక ప్రెగ్నెన్సీనేనా? రైట, దీంట్లో బ్రెస్ట్ చేంజ్ చేసేది ఏ చేంజ్ చేస్తా? ఇది ఎక్కడ ఉంది సార్ అని అడిగారు, నేను చెప్పిన ప్రిజర్వేటివ్ సైన్లో బ్రెస్ట్ చేంజ్ ఇది. క్లియరా? ఇది కూడా డౌట్ పడాల్సిందే. డౌట్ పడంది ఏందమ్మా అంటే ప్రజెన్స్ ఆఫ్ హార్ట్ రేట్. ఇది ఏ టైప్ ఆఫ్ సైన్ అమ్మా? కన్ఫర్మేటివ్. ఏమేటివ్? కన్ఫర్మేటివ్, కన్ఫర్మేటివ్ సైన్ ఇది. చెప్పాను కదా మీకు నేను కన్ఫర్మేటివ్ సైన్లు, ఏది మాట వరుసకైనా ఒక మూడు కన్ఫర్మేటివ్ సైన్లు చెప్పండి. హెచ్సిజి, హెచ్సిజి, ఓకే వదిలేసి, హెచ్సిజి కన్ఫర్మేటివ్ దాకా వచ్చి ప్రిజెప్టివ్లో పోతుంది. కన్ఫర్మేటివ్ కాదు అది కూడా, ప్రిజెప్టివ్లోనే పోతుంది. అదే కదా, అల్ట్రాసౌండ్ హార్ట్ రేటే కదా. ఇంకా ఇంకోటి చెప్పు, ఎంతసేపు గుండెనే చూస్తావా, ఇంకేం చూడవా? అరే వాడు తంతుండమ్మా, వాడు తంతుండు, అర్థమైందా? పిసికితే లోపల ఆర్గాన్స్ కూడా ఫెల్ట్ అవుతున్నాం. బలాట్మెంట్ ఏమేంటండి?
బలాట్మెంట్ క్వికనింగ్ ఫీటల్ హార్ట్ రేట్ కన్ఫర్మ్. లోపల ఎవడో ఈత కొడుతుండు, అవునా కాదా? లోపల ఎవడో ఈత కొడుతుండ అంటే హార్ట్ సౌండ్ ఒకటి, క్వికనింగ్ ఒకటి, బలాట్మెంట్ ఒకటి, ఈ మూడు కూడా కన్ఫర్మేటివ్ సైన్. ఏ సైన్? అదే కదా నేను చెప్పేది ఇప్పుడు క్లియర్గా, రైట్? సో అది కాబట్టి ఇప్పుడు నాటేయాలా? నాటేసినాం కదా, అన్నిటినీ పీకేస్తే నాట్ వస్తుంది, నాటేసి క్లియరా? రైట్. నెక్స్ట్ వెన్ ద ప్లాజెంటా విలై, ప్లాజెంటా విలై ఆనకట్ట, ఏ కట్ట? ఆనకట్ట. ఇన్వేడ్, ఓ చొచ్చుకొని పోయిందని అడుగుతున్నాడు, రైట్? ఆనకట్ట ఇన్వేడ్ మయోమెట్రియం. ఇక గీసేయాలి కదా మనం, ముగ్గురు గురించి మాట్లాడేయాలి కదా. చలో గీసేయి. ఇదేమో ఎండోమెట్రియం, ఇదేమో మయోమెట్రియం, ఇదేమో పెరిమెట్రియం. బా బొమ్మ కూడా భలే వచ్చింది, కలర్ మార్చకుండా. మయోమెట్రియం కదా గారి కథ అంతా కావచ్చు. ఇగో ఇదేమో ఈ, ఇదేమో ఎం, ఇదేమో పి, ఈఎంపి. ఇప్పుడు అతకాల్సింది ఓన్లీ ఈకి కదా, అరే గోడకే కదా అతకాలి. ఒకవేళ గోడ దాటి ఎం వైపు పరుగులు ఎత్తుతుంది అనుకో, గోడ దాటి ఎంకి పరుగులు ఎత్తింది, రైట్? ఏ క్రీట ఇది? అక్రీట ఇది. ఏ క్రీట? అక్రీట. ఏం గుర్తు? ఎండోమెట్రియం వాల్ క్రాస్డ్ అండ్ పాస్ టువర్డ్ మయోమెట్రియం. టూ వర్డ్, ఏ వర్డ్? టూ వర్డ్. టూ వర్డ్ పోతుంది ఆ ఊరికి, దారి పట్టింది, ఊరు దాటింది, అదేందమ్మా? అక్రీట, రైట్? అడిగేసింది, అడిగేస్తే అక్రిట. ఆ తర్వాత అడిగేసిన తర్వాత మయోమెట్రియంలో కూడా వచ్చింది, రైట్? ఇంటూ మయోమెట్రియం దాటి, ఇది దాటినట్టు కనిపిస్తుంది, మయోమెట్రియంలోకి వచ్చేసింది, చూసిరా? ఇక్కడ నుంచి మయోమెట్రియం లోపలికి వచ్చేసింది. ఇది ఏ క్రీట? లోపలికి ఇంకింది కాబట్టి అది ఇంకింది, ఇంకింది ఇంక్రీట, ఇంకింది ఇంక్రీట. ఇక చూడు ఇది ఇంకింది. ఆ తర్వాత ఇంకొకటి మయోమెట్రియాన్ని దాటి పెరిమెట్రియాన్ని కూడా దాటుతుంది, అదే క్రీట. వార్ని ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏందని అడుగుతున్నావా? ఏ తప్పు కదా అట్లా అడగడం, రైట్? అంటే లెక్క ప్రకారం అయితే తప్పే, రైట్? సరే దాటింది, పారిపోయింది, పారిపోయింది మయోమెట్రియం నుంచి పారిపోతే ఏ క్రీట? ఇప్పుడు అర్థమైందా? రైట్. అడుగు బయట పెడితేనేమో అక్రీట, లోపల ఇంట్లోకి వస్తేనేమో ఇంక్రీట, పారిపోతేనేమో పరిక్రీట. క్లియరా? చలో ఇప్పుడు ఏం ఏం కావాలి? ఇన్వర్డ్, ఇంట్లో ఉండట, మయోమెట్రియం ఇంట్లో ఉండట. ఎవడున్నాడు? రైట్, ప్లాజెంటా ఇంక్రీట. మిగతా వాడి కూడా రాస్తారా? మిగతా వాడికి కూడా రాస్తారా? ఆన్సర్ రాయాలా? మీరే రాయాలి, ఇది చెప్పినా కదా, మీరు రాయాలి. కష్టపడి ఇష్టపడి రాయండి, ఎవడవుతుంటాడు మీ ఇష్టం. ఇక్కడ ఇంకోటి ఉంది చూడు, ప్లాజెంటా ఎక్స్ట్రా కొరియాలిస్. అంటే ఒక ప్లాజెంటా ఉంది, ఇంకో చిన్న ఇల్లు కూడా, రెండో ఇల్లు కూడా వెతుక్కున్నా అనమాట, రైట్? ఒక ఇల్లు కాకుండా పక్కన చిన్న ఇల్లు, ఎక్స్ట్రా ప్లాజెంటా, దాన్ని ఏమంటాము? ఎక్స్ట్రా కొరియాలిస్. ఇది అబ్నార్మల్ ప్లాజెంటా, ఇన్వేడ్కి సంబంధించింది కాదు ఇది. దేనికి సంబంధించింది? అబ్నార్మల్, చెప్పానా? అబ్నార్మల్ ప్లాజెంటా, ప్లాజెంటల్ మార్జినేటా, ప్లాజెంటల్ సక్సినేటా, మీకు గుర్తులేదా? ప్లాజెంటల్ సర్కమ్ వ్యాలీస్, ప్లాజెంటల్ మార్జినేటా. బొమ్మలు కూడా చూపించి చెప్పిన, బొమ్మలు కూడా చూపించి చెప్పిన. మళ్ళీ వచ్చిన మళ్ళీ క్వశ్చన్ వస్తుంది కదా, అప్పుడు దాన్ని మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్తా, దాని చుట్టూ కంచె గీసి మరీ చెప్తా, ఆ ఇంటి చుట్టూ కంచె గీసి మరీ చెప్తా. వాట్ ఈస్ రాంగ్? అమ్మో ఇది రాంగ్ అట, డేంజర్ ఉంది ఇది. ఇట్లా రాంగ్లకి ఇంకలు రావద్దమ్మా, డేంజర్లు ఇవి. వాట్ ఈస్ రాంగ్ టర్మ్ యూజ్డ్ ఫర్ లోకియా ప్యుపేరియం? రాంగ్ ఏందని చెప్పమన్నాడు. ఫస్ట్ రైట్ ఏందో తెలిస్తే కదా రాంగ్ ఏందో చెప్పేది, అవునా కాదా? మంచి ఏందని తెలిస్తేనే చెడైందని జడ్జిమెంట్ ఇస్తాం.
ఫస్ట్ మంచోని వెతకండి అమ్మా. రైటా, ఇందాకనే అయిపోయింది కదా ఇది. ఎక్క రైట్. ఫస్ట్ వచ్చేది రూబ్రా, రూబ్రా రై మొదటగా వచ్చాడు. ఆ తర్వాత వినోజన ఎక్కడుంది లేదుగా, రైట్. సిరోజా ఇది రెండోది, ఇది ఒకటోది. ఆల్బా ఇది మూడోది, చెప్పాను కదమ్మా. రైట్. ఇగో ఎర్రటి పారాని రాసి పసుపు రాసి తాళి కట్టించుకుంటే అయిపోయింది. ఇస్ ఇట్ వెరీ క్లియరా? అంటే కోడ్ ఇస్ వెరీ సింకర్ కదా, దట్ ఈస్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎల్లోనా పింకా అని. బ్రౌనిష్ పింక్ ఎల్లో, బ్రౌనిష్ పింక్ ఎల్లో, మళ్ళీ క్వశ్చన్లో కాన్ఫ్లిక్ట్ లేదు. రైట్. సరే దీని రోజులు చెప్పవా, ఇందాక నేను చెప్పినా కదా అబ్బా, ఏమైనా చెప్పిరా. దీని రోజులు చెప్పవా, ఫైవ్ టు దులిపిరిపో. దీని రోజులు ఇప్పుడు చూసిరా, రోజులతో సుధాగా చెప్పారు. రైట్. దీంట్లో జరిగే అద్భుతమైన మార్పు చెప్పవా. రైట్. దీంట్లో జరిగే అద్భుతమైన మార్పు డెసిడ్యువల్ మెంబ్రేన్, మెంబ్రేన్ ప్లస్ ఆర్బిసి సెల్స్, ఆర్బిసి ప్లస్ లానిగో, లానిగో ప్లస్ వర్నిక్స్. ఇదే కదా దానిలో జరిగే అద్భుతమైన ఘట్టాలు. మరి సిరోసాలో జరిగే అద్భుతమైంది, ఆర్బిసిస్ తగ్గుతాయి, ఆర్బిసి తగ్గుతాయి, డబ్ల్యుబిసిలు పెరుగుతాయి. ఏముండది మ్యూకస్ అంటే సిరస్. రైట్. దాంతోపాటు పస్సు, మైక్రో ఆర్గానిజం, మైక్రో ఇగో ఇవన్నీ కూడా జరుగుతాయి, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా. రైట్. ఇక ఆల్బాల, వెరీ గుడ్, డెసిడ్యువల్ సెల్. ఇంకా ఎండోమెట్రియల్ అండ్ రెండు సేమే, రెండు సేమే, ఎండోమెట్రియల్ సెల్. ఇంకా అంతేనా, ఇకేలేవా. రైట్. డెసిడ్యువల్ సెల్స్, ఎండోమెట్రియల్ సెల్స్, నెక్రోటైజింగ్ సెల్స్ అంటే డ్యామేజ్ అయిపోయిన తర్వాత నెక్రోటైజింగ్ అవుతాయి కదా, నెక్రోటైజింగ్. ఇవేమో పస్, ఇవేమో పస్, ఇదేమో టోటల్ వాలే నెక్రోటైజ్ అవుతుంది. సరే మొత్తానికైతే కొట్టేసిరా, ఇది ట్రూ, ఇది ట్రూ. దీంట్లో రాంగ్ అబద్ధం ఎవడమ్మా అంటే వెనోజానే అబద్ధం, మిగతా అన్ని నిజాలే. ఎన్ని రోజులకి జరిగే బ్రహ్మాండమైన ఘట్టం ఇది, 14 డేస్ జరిగే అద్భుతమైన పరిణామం. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. ఏ ఉమెన్ హూ ఇస్ ప్రెగ్నెంట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ టైం అట పాపం, ఏ గ్రావిడ. రైట్. ఆవిడ గ్రావిడ, అవునా కాదా, ఆవిడ గ్రావిడ, అర్థమైందా. వాట్ ఈస్ ప్యారా, వాట్ ఈస్ ప్యారా, వాట్ ఈస్ ప్యారా, ప్యారా ప్యారా ప్యారా, ఏ ప్యారా క్యారా, ప్యారా ప్యారిటీ అంటే మల్టీ ప్యారా అంటే ఏంటి, మల్టిపుల్ మల్టిపుల్ బర్త్, మల్టిపుల్ బర్త్ గివెన్, అది మల్టీ ప్యారా, అర్థమైందా. ప్రైమీ ప్యారా ఫస్ట్ బర్త్ గివెన్, ఫస్ట్ బర్త్ మొదటి జన్మనిచ్చింది, ప్రైమీ ప్యారా. రైట్. ప్యారా పుట్టుక, గ్రావిడ గర్భం, అర్థమైందా. పుట్టుక ప్యారా, గ్రావిడ గర్భం. ఇజ్ ఇట్ గా, గర్భం అడిగిందా పుట్టుక అడిగిందా, ఏమడిగిండు. ప్రెగ్నెంట్ అంటే గర్భం, గర్భం ఏంది, దట్ ఈస్ వాట్. నల్లి ప్యారా, నో బర్త్, నో బర్త్, నో బర్త్ గివెన్. దాని అర్థం ఆమె ప్రెగ్నెంట్ కాలేదనా, అదేం లేదు. నో బర్త్ గివెన్ అంటే నాటియే ప్రెగ్నెంట్ కాలేదని చెప్పడానికి లేదు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక మర్చిపోరు కదా. రైట్. గ్రావిడ అంటే గర్భం, పి అంటే పుట్టుక.
ఫెర్న్ టెస్ట్. ఏ టెస్ట్ అమ్మా? ఫెర్న్, ఫెర్న, ఫెర్న్, ఫర్మ, ఫెర్న్ టెస్ట్. ఫెర్న్ టెస్ట్ ఈస్ అసిస్ ఫర్ అమ్మా. ఫెర్న్ టెస్ట్ తెలుసు కదా, రైట్? ఫెర్న్ టెస్ట్ ఎలా చేయాలంటే మీ యొక్క సెక్రీషన్స్ ని తీసుకొచ్చి, ఇక ఏదో చేసింది కానీ, ఫెర్న్ టెస్ట్ రెండు అక్కడక్కడ వస్తాయి, రెండు పనులకు అక్కడ వస్తుంది. పని నెంబర్ 1 ఓవలేషన్, రైట్. పని నెంబర్ 2 ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్. మీకు చెప్పిన నేను ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్లో కూడా ఫెర్న్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీ యొక్క సెక్రేషన్ని తీసుకొని దాన్ని మళ్ళీ సేమ్ ఎలాస్టిసిటీ నేచర్ని చేస్తే దాంట్లో కూడా సేమ్ అవుతుంది, రైట్? రెండు, రైట్. ఓవల్యూషన్కి ఒక పని, రెండో పని ఏందమ్మా? ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్, లీకేజ్లో కూడా దీని సహాయం అవసరమవుతుంది ఫెర్న్ టెస్ట్. ఎందుకంటే మ్యూకస్ దగ్గర సెక్రేషన్స్ అన్నీ కూడా థిక్గా అవుతాయి కాబట్టి మళ్ళీ అక్కడికి వస్తాయి. ఇక్కడైతే కలర్ చేంజ్ అవుతుంది ఆమ్నియోటిక్ దగ్గర. క్లియర్ ఆఫ్ దిస్? ఓకే. సో ఆన్సర్ ఏంది? ఓవులేషన్. ప్రెగ్నెన్సీ కోసం ఏం టెస్ట్ చేయాలి? హెచ్సిజీ చేయాలి. ప్రెగ్నెన్సీ కోసం ఏం చేయాలి? హెచ్సిజీ చేయి. యూరిన్లో చేయి, బ్లడ్లో చేయి, నాకు సంబంధం లేదు, రైట్? హెచ్సిజీ చేయాలి. సర్విక్స్ క్యాన్సర్ ఉందంటే ఏం టెస్ట్ చేయాలి అమ్మా? ఏం చేయాలి? పాప్స్మియర్ని బయటికి తీసి లోపల పెరిగిందా లేదా అనేది చూడాలి. క్లియరా? రైట్. సిఏ మార్కర్ కూడా వేస్తారు. 105 మెన్సేషన్స్కి, మెన్సేషన్ ఓవులేషన్ కాదు ఇది, మెన్సేషన్. మెన్సేషన్కి ఏం చేయాలి? ఏమైనా చేయాలా మెన్సేషన్? అదే కనిపిస్తుంది మనకి. క్లియరా? రైట్. దట్ ఈస్ వెరీ సింపుల్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. మళ్ళీ ఎవడో షీ అంటుండు, షీల్ వద్దురా అంటే షీల్ అంటారు, షీల్ వద్దు. ఆర్గాన్ విచ్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్ టు ఫీటస్. వా, అవునా? మరి లివర్ ఏం చేస్తుందమ్మా? లివర్ ఏం చేస్తుంది మరి చెప్పరా? ప్లాసెంటా ఏం చేస్తుంది? ఫీటల్ న్యూట్రిషన్, అన్ని న్యూట్రిషన్లు కాదు. ప్లాసెంటా ఓన్లీ టెంపరీ ఆర్గానే కదా, పర్మనెంట్గా న్యూట్రిషన్ ఇచ్చకుండా కూర్చుంటా ఏంది? పెళ్లి టైంలోనే వచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోతుంది. అర్థమైందా పంతులు గారు? అరే నిజాం, పంతులు లేకపోతే పెళ్లి కాదు ఇక్కడ. ఈడు కనుక అలిగిపోయింది అనుకో పెళ్లి పెటాకులు అవుతుంది. వాడే పంతులు, ప్లాసెంటా, ఫీటల్ న్యూట్రిషన్. ఓవరీ ఏం చేస్తుంది? ఓవరీ ఏం చేస్తుంది? రైట్. ఓవరీ ఏం చేస్తుంది అండి? ఎవ్రీ మంత్ ఓవర్ యాక్షన్ చేస్తుంది, రైట్? ఆ తర్వాత యూట్రస్ ఏం చేస్తుంది? అరే యూట్రస్ ఏం చేస్తుందమ్మా? అరే ఇది స్టక్ అయింది, అలిగినట్టుంది పాపం, తిట్టినని అది ఓవర్ యాక్షన్ చేసిందా? ఆన్లైన్ వాళ్ళు సపోర్ట్ చేయట్లే, సపోర్ట్ కావాలంటే ఇంటర్వ్యూ అయింది. పడుకోరమ్మా వాళ్ళు. ఇగో మీరు నంబరు కానీ, విషయం ఏంటంటే ఇప్పుడు నేను రిజల్ట్ తీసిన అనుకో ఆన్లైన్ వాళ్ళే ర్యాంకర్లు ఉంటారు, మీరు అది మర్చిపోకండి, రైట్? వీళ్ళంతా సైలెంట్గా చదివేసే రకాలు, రైట్? అంత తక్కువ అంచనా వేయకండి ఎవరిని, రైట్? ఎవరి కష్టం వాడే పడాలంటున్నా నేను, రైట్? చాలా స్పీడ్ ఉండాలి. మాకు వినిపించట్లేదా? ఏమి వినిపించట్లేదా? మా గొంతు పోయేదాకా అరుస్తున్నా? సరే ఏదో చెప్పినా. లివర్ ఏం చేస్తుంది? మెటాబాలిజం చేస్తుంది. ఆ తర్వాత ప్లాసెంటా ఏం చేస్తుంది? ఫీటల్ న్యూట్రిషన్ చేస్తుంది. ఆ తర్వాత ఓవరీ ఏం చేస్తుంది? ఓవులేషన్ చేస్తుంది. ఆ తర్వాత యూట్రస్ ఏం చేస్తుంది? ఏ స్టేషను? బర్త్ స్టేషన్, ఇల్లు. ఆన్సర్ ఏంది ఇప్పుడు? ఆర్గాన్ విచ్ ప్రొవైడ్ ద న్యూట్రియంట్ ది ఫీటస్. ఇట్లా ఆన్సర్లు చదివేటప్పుడు కూడా, ఆన్సర్లు చేసేటప్పుడు కూడా ఇట్ కమ్ టు ది వెరీ సింపుల్, ఇట్ నాట్ ఏ లైక్ ఏ టఫ్ కాంప్లెక్స్. ఇట్లాంటివి వద్దు సినిమాలు.
నోళ్ళు ఇప్పుడు నుంచే స్టార్ట్ అయ్యారు నిలబడ్డ వాహమ్మో ఇంకా 11 క్వశ్చన్లోనే ఉన్నానా నేను వాళ్ళని చూడగానే నాకు డౌట్ వస్తుంది టైం అయిపోయిందా అనేసి రైట్ మీరు ఇటు చూడ్రి అరే మీరు ఇటు చూడరామా చీఫ్ సైట్ ఫర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇందాక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే తెలుసా రైట్ లో ఇంట్లో ఉండరా బాబు అంటే ఇంటి బయట ఉంటా అన్నారట అర్థమైందా రైట్ లా ఇంట్లో కూర్చోకుండా ఇంటి బయట కూర్చుంటా అంటే ఇంటి బయట మోస్ట్ చీఫ్ సైట్ అడుగుతున్నాడు రైట్ చీఫ్ సైట్ 95% ట్యూబ్ లో కూర్చుంటా అని చెప్తాడు పెద్ద మనిషి ఇంట్లో కూర్చోరా అంటే లే 95% ఎక్కడ కూర్చుంటాడు ట్యూబ్ లో కూర్చుంటాడు రైట్ సర్విక్స్ లా 3% కూర్చుంటాడు అబ్డామిన్లా 1% కూర్చుంటాడు ఓవరీలా రైట్ 2% కూర్చుంటాడు 2% కూర్చుంటాడు ఇప్పుడు అర్థమైందా రైట్ వీడంతా అక్కడ కూర్చుంటాడు అనమాట రైట్ ఇంట్లో కూర్చోకుండా ఇంటి బయట కూర్చుంటే దాన్ని ఏమంటాం మోస్ట్ కామన్ ఎక్టోపిక్ చీఫ్ సైట్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అది కూడా యాంపులానే మళ్ళీ అక్కడిక్కడ కాదు యాంపుల్లా ఎక్కడైతే జరిగిందో అద్భుతం అక్కడే అతుక్కుంటాడు ఎందుకంటే బయటికి పోవడానికి దారి లేకపోతే మోస్ట్ ఆఫ్ సందర్భాలు ఏంటంటే మళ్ళీ వెనక పోదామంటే దారి లేదు వాట్ ఐ మీన్ రైట్ ఫాలోపియన్ ట్యూబ్ డ్యామేజ్ అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కావచ్చు లేదనుకుంటే ఫాలోపియన్ స్టినోసిస్ కావచ్చు లేదనుకుంటే ఫిజియలాజికల్ కరెక్షన్ బ్లాక్ ఆఫ్ ది ట్యూబ్ కావచ్చు రైట్ మన పెద్ద మనిషి అయితే స్పర్మ్ అయితే చిన్న సాగుంటే చాలు ఈదుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పెద్ద కాయ అయితే బయటికి రాదు అండర్స్టూడ్ హౌ వై దట్ స్టిక్కింగ్ ద ఏరియా స్టేషన్ దెన్ యూటిరస్ ఈజ్ పాల్పేబుల్ యూటిరస్ ని పాల్పేట్ చేయొచ్చట చూడొచ్చట అబౌ ద సింపసిస్ ప్యూబిస్ మూడు మంత్రాలు అయితే వెరీ ఇంపార్టెంట్ మనం చెప్పించే మూడు మంత్రాలు అయితే వెరీ ఇంపార్టెంట్ 1వ మంత్రం జిపాయిడ్ ఏ పాయిడ్ జిపాయిడ్ మంత్రం ఎప్పుడైనా కానీ 36 వారాలకి రాలుతుంది ఈ మంత్రం అర్థమైందా రైట్ జిపాయిడ్ నుంచి రైట్ నెక్స్ట్ మనం మంత్రం వేయాల్సింది ఎక్కడమ్మా అంటే అంబ్లికస్ లో మంత్రం వేయాలంటే 22 నుంచి 24 వారాలు గడవాల్సిందే 22వది 24వది రైట్ ఇది అక్కడి నుంచి ఇక 3వ సిగ్నలు అబ్డామిన్లో చివరికి ఇక్కడికే వచ్చి ఆగుతుంది ఏదమ్మా అబో సింపైసిస్ ఇది రావాలంటే 12 వారాలు కావాలి ఇక్కడ చూడు 12 ఎక్కువ వస్తే చాలు నీకు అవునా కాదా అరే 3 జాగాలు గుర్తుపెట్టుకో 12 ఎక్కం గుర్తుపెట్టుకో కదా ఇక నువ్వు యాద పెట్టుకోవడానికి ఏమైనా పెద్ద తిప్పలు పడాలా ఎక్కాలు నేర్చుకోవాలి అది రాకపోతే నేనేం చేయలేను రైట్ అది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎక్కాలు నేర్చుకోవాలి అందుకనే నేను ఎంసీక్యూస్ మాత్రమే చెప్తా అంట ఎందుకంటే ఇట్లా గడిచిపోతుంది హరాంసి హాయిగా ఉయ్యాలు ఊగినట్టే ఉండదు మీ తీరి చెప్పాలంటే చెడ్డవారతం రైట్ ఇగో రైట్ ఏందమ్మా రైట్నెస్ ఆఫ్ సర్వీక్స్ లో మార్పులు ఎప్పుడు వచ్చేవి లేబర్ కు ముందుగా మరి సర్వీక్స్ లో మార్పులు ఎప్పుడు లేబర్ కు మొదలుకొని ఏమేం మార్పులు అంటే చెప్పాను కదా సర్వీక్స్ డైలటేట్ అవుతుంది రైట్ సర్వీక్స్లలో కంట్రాక్షన్ అవుతుంది సర్వీక్స్ ఏమవుతుంది కంట్రాక్షన్ అవుతుంది డైలటేషన్ అవుతుంది ఎఫేస్మెంట్ అవుతుంది రైట్ ఫీటల్ స్టేషన్ అవుతుంది మొత్తం 5 చెప్పిన గుర్తుందా కాన్స్టూయెంట్ ఎఫేస్మెంట్ డైలటేషన్ ఫీటల్ స్టేషన్ ఇదంతా ఒక గ్రాఫ్లో చూస్తాం మనం రైట్ ఆ గ్రాఫ్ని ఏ స్కోర్ అంటాం బిగినింగ్ అయింది కాబట్టి బిషప్ స్కోర్ పెళ్లి బిగైన్ అయితే బిషప్ స్కోర్ దీంట్లో 10 సెంటీమీటర్ డైలటేషన్ వరకు రైపనింగ్ని చూస్తాం రైపనింగ్ అన్నా ఎఫేస్మెంట్ అన్నా ఓపెనింగ్ అన్నా ఒకటే దారి తెరుచుకుంటుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైటా చేసుకోరా అమ్మా నార్మల్ కిత్నా అంటే నామకం చూస్తారు చెప్పొద్దు అనుకున్నారా ఏంది
సిక్స్ నుంచి థర్టీన్, సిక్స్ నుంచి థర్టీన్, థర్టీన్కి అబోవ్ అయిందంటే ఎక్సలెంట్, థర్టీన్ కంటే అబోవ్ అయిందంటే ఎక్సలెంట్. సిక్స్ నుంచి థర్టీన్ ఉందంటే నార్మల్. సిక్స్కి తగ్గింది అనుకో, సిక్స్కి తగ్గింది అనుకో, ఇప్పట్లో ఏ పెన్లా అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, అర్థమైందా? కాబట్టి సిక్స్కి తగ్గకూడదు. ఎంత నార్మల్? సిక్స్ టు థర్టీన్ ఇస్ ద స్కోర్ ఆఫ్ ఏ బిషాప్, స్కోర్ ఆఫ్ ఏ బిషాప్, రైట్? చెప్పాను కదా, దిస్ ఈజ్ ఓన్లీ ద ఇండికేటర్ ఆఫ్ సర్విక్స్ ఓపెనింగ్, రైట్? మెజర్మెంట్ టూల్ ఆఫ్ ఏమని చెప్పిన మీకు నేను, మెజర్మెంట్ టూల్ ఆఫ్ సర్విక్స్ స్టేటస్, ప్రోగ్రెస్ ఆఫ్ సర్విక్స్, సర్వీస్ ప్రోగ్రెస్ని మాత్రమే చెప్తుంది. ఆఫ్గార్ స్కోర్ ఏందమ్మా? ఏ బానా పెద్ద మనిషి పుట్టంగానే రైట్ బతుకుతాడా చేస్తాడా? అంతే కదా, రైట్? న్యూ బాన్ వైటల్, ఇది ఏ వైటల్? న్యూ బాన్ వైటల్, అది ఆఫ్గార్ స్కోర్. ఆ తర్వాత డౌనీ స్కోర్ మనకు తెలియదు, రైట్? న్యూ బెలాడ్ స్కోర్, రైట్? జెస్టేషనల్, జెస్టేషనల్ మెచ్యూరిటీ, మామూలు మెచ్యూరిటీ, మన మెచ్యూరిటీ అనుకోవచ్చు కదా, రైట్? గర్భంలో మెచ్యూరిటీ, మళ్ళీ మెచ్యూరిటీ అంటే అందుకని, ఏ మెచ్యూరిటీ? జెస్టేషనల్, స్టేషన్లో మెచ్యూరిటీ, ఇది బయట కాదు లోపల స్టేషన్లో మెచ్యూరిటీ, దాన్ని న్యూ బెలాడ్ స్కోర్ అంటారు, రైట్? దాన్ని ఫిజియలాజికల్ మెచ్యూరిటీ, మీకు పీరియాట్రిక్లో వస్తుంది అమ్మాయి, రైట్? ఫిజియలాజికల్ మెచ్యూరిటీ ఉంటుంది, న్యూరోలాజికల్ మెచ్యూరిటీ అని రెండు ఉంటాయి, రైట్? అది న్యూ బెలాడ్ స్కోర్. ఇప్పుడు అర్థమైందా మిగతాయండి? చలో, ఆన్సర్ కూడా వచ్చేసింది. చలో 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 చలో, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం పలికింది? ప్రొఫలాక్సిస్ ఆఫ్ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ ఈస్ డన్ బై, ప్రొఫలాక్సిస్ అంటే ముందు జాగ్రత్త, ఇందకి ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటే ఏంది? మదర్ ఏమో పాపం నెగటివ్ అయ్యారు, బేబీ ఏమో పాజిటివ్ అయ్యారు, అప్పుడు ఫస్ట్ బేబీకి ప్రమాదం నై హై, సెకండ్ బేబీ ప్రమాదము హై, అప్పుడు ఎప్పుడు జాగ్రత్త పడాలి, సెకండ్ బేబీకా ఫస్ట్ బేబీకా? సెకండ్ బేబీకి జాగ్రత్త పడవద్దు, ఫస్ట్ బేబీలోనే జాగ్రత్త పడాలి. ఫస్ట్ తతంగం అయిపోయిన తర్వాత, ఏ తతంగం? ఫస్ట్ తతంగం అంటే ఫస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత ఎన్ని గంటల లోపు? 48 నుంచి 72 అవర్స్ లోపు ఈ బ్రహ్మాండమైన ప్రక్రియ చేయాలి. ఏంది సార్ అదంటే, ఫస్ట్ తతంగం అయిపోయిన ఎమ్మటే దోషం ఉంది. ఏముంది? ఎట్లుండే దోషం? అర్థమైందా? మదర్ ఏమో నెగటివ్, ఫీటస్ లేదా ఫాదర్, ఫీట్ వంశం కదా, అరే పిల్లల్ని ఏమంటారు? తండ్రి వంశం అంటారు కదా, అంటే పిల్లల సైడ్ అబ్బాయి సైడే వంశం అని పిలుస్తారు, పాపం అమ్మాయి సైడ్ వాళ్ళ పిల్లల్ని వంశం అని పిలవరు, అర్థమైందా? ఎందుకు ఇట్లా అంటారో తెలుసా? విషయం ఏందమ్మా అంటే, తండ్రి ఏ పాజిటివ్ కంపాటబిలిటీతో ఉంటుందో ఫీటస్ కూడా అదే పాజిటివ్ కంపాటబిలిటీతో పుడుతుంది. అంటే బ్లడ్, బ్లడ్ అంటారు కదా, తండ్రిలో ఏ పాజిటివ్ బ్లడ్ ఉంటుందో ఫీటస్లో కూడా అదే పాజిటివ్ బ్లడ్ ఉంటుంది, అర్థమైందా? అందుకనే అది వంశం, రైట్? వంశం అంటే రక్తం, రక్తం అంటారు కదా, రక్తం అంటే అది కంపాటబిలిటీ, రైట్? దాని వంశము రక్తము ఇంకేదో ఇంకేదో అంటారు కానీ అది మనకెందుకు? కానీ ఫస్ట్ వానికి దోషం ఉంది కదా, ఎవరికి దోషం ఉంది? ఆర్హెచ్ నెగటివ్కి పాజిటివ్కి దోషం ఉంది. దోషం పోవాలంటే ఏం చేయాలమ్మా అంటే, దోషం పోవడానికి 48 నుంచి 72 గంటల లోపు, డెలివరీ అయిన 48 నుంచి 72 గంటల లోపు ఇగో ఇగో ఈ మంత్రాన్ని జపించాలి. ఏ మంత్రం? ఆర్హెచ్ రాగ, ఆర్హెచ్ రైట్, ఆర్హెచ్ జిఓఎం రైట్, రోగం అనే మంత్రాన్ని జపించాలి. ఎంత జపించాలి సార్ అంటే, ఎంత జపించాలి అంటే గుర్తుపెట్టుకో, ఎంత జపించాలి అంటే ఇక్కడ రండమ్మా, 72 అవర్స్ లోపు, కానీ ఐడియల్ టైం ఏందో చెప్పనా? ఐడియల్ టైం 28 వీక్స్ ఆఫ్ జెస్టేషన్. ముందే తెలిసింది అనుకో, 28 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ ముందే తెలిసేంది, 28 వీక్స్ ఆఫ్ జెస్టేషన్. అట్లా కాదు, ఎప్పుడు దాటకూడదు? ఏం దాటకూడదు? 48 నుంచి 72 అవర్స్ దాటకూడదు.
కానీ ఐడియల్ గా ఎప్పుడు ఎప్పుడు ఇచ్చేస్తారంటే 28 వీక్స్ లోనే ఇచ్చేస్తారు. ఇదంతా లొల్లేందుకు ఆ టైంలో మర్చిపోతాం, రైట్? లేదంటే పంచాయతీలలో మర్చి పడి హడావిల్లో పడి మర్చిపోతాం. తర్వాత దోషమైతే బోదుగా, అమ్మ బోదు 72 గంటల తర్వాత నువ్వు దోషాన్ని పోగొట్టాలన్నా బోదు. క్లియర్ ఆఫ్ దిస్. ఏమి ఇవ్వాలి? రోగం. ఇంజక్షన్ పేరేంది అమ్మ? దీని పేరు యాంటీడి. మరి ఇబ్బంది పడకండి. ఇంగ్లీష్ రోగం, తెలుగు రోగం కాదు. ఆర్హెచ్ఓ గామ్, ఆర్హెచ్ఓ గామ్ ఆ ఇంజక్షన్ పేరు, రైట్? సార్ ఎంత ఇవ్వాలి సార్ అంటే, ఇగో ఒక 300 మైక్రో, రైట్? 300 మైక్రో యూనిట్స్ ఇచ్చేసేయి, రైట్? ఎంసి, రైట్? మైక్రోగ్రామ్స్ లేదు, 300 మైక్రో యూనిట్ కాకుండా 15 ఇంటర్నేషనల్ యూనిట్ ఇచ్చేసేయి. ఇది డోస్. డోస్ ఎంత ఇవ్వాలంటే 300 మైక్రోగ్రామ్స్ లేదనుకుంటే 15 ఇంటర్నేషనల్ యూనిట్స్. ఆ డోస్ పేరు ఏంది? యాంటీ డి, ఆల్సో కాల్డ్ యాజ్ రోగం. ఐడియల్ టైం ఎప్పుడు? 28 వీక్స్ ఆఫ్ జెస్టేషన్. ఎప్పుడు క్రాస్ కాకూడదు, రైట్? అప్పుడు మాత్రమే ఈ ఈ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అనే శాపం పోతుంది. మీకు ఆన్సర్ లా ఎక్కడుందా? మా ఆన్సరు ఎక్స్చేంజింగ్ ద మదరు యాంటీ డి టు ది చిల్డ్రన్. చిల్డ్రన్కి కాదు, పాపం చిల్డ్రన్కి ఎందుకు, రైట్? వాని తమ్మునికి కదా పాపం. వీడు సేఫ్ కదా, వీడు సేఫ్ కదా. అయితే గీతే దోషం వాని తమ్మునికి కదా. వానికి తమ్మునికుండే దోషానికి వీనికి ఎందుకు శిక్ష? పడితే గీతే వీళ్ళ మమ్మీ పడాలి శిక్ష. అరే మమ్మీ పడాల్సిందే. మమ్మీకి ఆల్ పనిష్మెంట్స్ ఉంటాయి, మమ్మీ అయినందుకు ఆల్ పనిష్మెంట్స్ ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ ప్రిపేరియం ఈజ్ అ పీరియడ్ ఆఫ్టర్ అమ్మా కన్సెప్షన్. ఆఫ్టర్ కన్సెప్షన్ అంటే ఏందమ్మా? ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఏమంటారు ఈ అద్భుతమైన ఘట్టాన్ని? అరే ఏమంటారు అద్భుతమైన ఘట్టాన్ని? ప్రెగ్నెన్సీ అంటారు. కన్సెప్షన్ అంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వచ్చే పేరు. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అక్కడ పేరు మారుతుంది, దాని పేరు కన్సెప్షన్. అది ఉండే పీరియడు ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ డెలివరీ. డెలివరీ ఎప్పుడు చెప్పరా? ఆఫ్టర్, రైట్? డెలివరీ అని చెప్పడానికి ఆఫ్టర్, ఆఫ్టర్, ఆఫ్టర్ ఎట్లా అండి? ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఉండేది డెలివరీ. అరే అవునా కాదా? అరే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ అమ్మా, ప్రెగ్నెన్సీ తర్వాత అయ్యేది డెలివరీ కాదా? మీ డౌట్లు ఎందుకు నాకు అర్థం కాదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయ్యేది డెలివరీనే తల్లి. కాకపోతే డెలివరీ అంటే ఏంటంటే సపరేషన్ ఆఫ్ ది ఫీటస్ ఫ్రమ్ ద ఊమ్. అది లేబర్ అవ్వచ్చు లేదా సిజేరియన్ అవ్వచ్చు, రెండింటిని కూడా డెలివరీ అంటారు. అర్థమైందా? డెలివరీలో రెండు రకాలు. ఏందది? లేబర్ అంటే ప్రకృతి సహజ సపరేషన్. అర్థమైందా? ఇంకోటి ఏంది, రైట్? సిజేరియన్, సిజేరియన్, రైట్? ఆర్టిఫిషియల్ సపరేషన్. అంతే కదా, రెండు కూడా డెలివరీలే. ఇంకా డౌట్ ఎందుకు? కాకపోతే ఇది ఎప్పుడమ్మా అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే కంపల్సరీ మినిమం ఒక 40 వారాలు అయితే నిండాలి. ఎన్ని వారాలు? 40 వారాల తర్వాత జరుగుతుంది ఇది. ముందు కూడా జరుగుతుంది, అది చెప్పడానికి లేదు. ప్రీటర్మ్ కూడా అవుతుంది, పోస్ట్ టర్మ్ అవుతుంది, టర్మ్ అవుతుంది. అందుకని నేను వారాలతో చెప్పట్లే, నార్మల్ అన్నందుకు అది రాసిన. లాక్టేషన్, లాక్టేషన్ చెప్పు తల్లి. ఆఫ్టర్ డెలివరీ జరిగేది లాక్టేషన్, అవునా కాదా? అరే అన్నిటికీ లింక్ ఉంది. లేబర్, లేబర్ అమ్మా ఆఫ్టర్ ప్రిపేరియం మళ్ళీ లేబర్ కోసవా? ఇల్లంతా కూలిన తర్వాత మళ్ళీ వచ్చి రైట్ పెళ్లి చేసిరట, ఇల్లు కూలిన తర్వాత పెళ్లి ఎట్లా చేస్తావు? ఆఫ్టర్ ట్రూ లేబర్ పెయిన్, ఆఫ్టర్ ట్రూ పెయిన్, ఆఫ్టర్ ట్రూ పెయిన్, ఆఫ్టర్ ట్రూ పెయిన్ అనొద్దు, ట్రూ లేబర్ పెయిన్, ట్రూ లేబర్ పెయిన్. క్లియర్ ఆఫ్ దిస్, రైట్? ఇప్పుడు ఏమడిగాడు? ప్రిపేరియం, పీరియడ్, ఆఫ్టర్. ఇప్పుడు ఆఫ్టర్ ఎప్పుడు చెప్పమ్మా? అమ్మా ప్రిపేరియం ఎప్పుడు జరుగుతుంది అంటే, రైట్? ఆఫ్టర్ లేబర్ జరిగేది ప్రిపేరియం.
వీటి అన్నిటి తర్వాత ఇది, దీంట్లోనే ఒక భాగం ఇది. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి, దీంట్లో రెండు భాగాలు అని చెప్పినా కదా. ఏందమ్మా పిపేరియంలో రెండు అద్భుత ఘట్టాలు, ఇన్వల్యూషను, ఇన్వల్యూషను, ఇంకోటి ఏంది లాక్టేషన్, రెండింటిని కలిపితే పిపేరియం. రైట్, ఎన్ని రోజులు జరిగే తతంగం ఇది? 42 డేస్ లో జరిగే తతంగం అయిపోయి. ఇంతే రాసుకోవాలి, రాసుకోవాలంటే మస్తు రాసుకోవచ్చు. ఫాదర్ మదర్ ఇద్దరికి నెగిటివ్ ఉంటే ఏం కదా సార్ అంటే ఏం కాదు, ఏమవుతుంది ఏం కాదు. వాళ్ళిద్దరు ప్లస్ మైనస్లు ఉండొద్దు, వాళ్ళిద్దరు శత్రువులు కావద్దు, గొడవలు పడవద్దు అనమాట. గొడవలు పడితే మంచిది కాదు, శాపం. డ్యూరింగ్ ద ఎక్లాంప్షియా విచ్ ఈస్ ద ఇమీడియట్ ఏషియా, ఎక్లాంప్షియా అంటే ఏంది? కన్వల్షన్, ప్రెగ్నెన్సీ కన్వల్షన్. ఏ కన్వల్షన్? ప్రెగ్గు కన్వల్షన్, ప్రెగ్గు కన్వల్షన్. ప్రెగ్గు కన్వల్షన్ ఏమంటాము? ఎక్లాంప్షియా అంటాం. ఎక్లాంప్షియాలో ఇమీడియట్లీ నర్సింగ్ యాక్షన్, నర్సింగ్ యాక్షన్ ఏంది? రైట్, ఏం చేయాలమ్మా అంటే కన్వల్షన్ అయిపోయిన తర్వాత ఎయిర్ వే అబ్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇవ్వాల్సింది పొటెంట్ ఎయిర్ వే, ఎయిర్ వే, పొటెంట్ ఎయిర్ వే. ఆ తర్వాత గాలి బాగా ఆడిన తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వు. అక్కడ అడిగింది ఏంది? ఇమీడియట్గా ఇవ్వాల్సింది. వాడు పడిపోగా నేను నీ దగ్గర ఇంజెక్షన్ ఉంటుంది ఇమీడియట్గా ఇచ్చేస్తావు నువ్వు, ఉంటుందా? వాడు చెప్పి పడిపోతారు, అయ్యింది నేను పడిపోతున్నా జాగ్రత్త, ఇప్పుడు నా కన్వల్స్ వస్తున్నాయి రెడీగా అంటాడు, అయ్యింది మరి. రైట్, ఇది కథ అర్థమైందా? రైట్, ఇది ఫస్ట్, ఇది ఫస్ట్. రైట్, ప్రివెంట్ ద పేషెంట్ ఫాలింగ్, కింద పడకుండా రైట్ కాపాడు అంటాం కదా. ఇది ఏమడిగాడు? ఎక్లాంప్షియా డ్యూరింగ్. రైట్, అమ్మో డ్యూరింగ్ అంటే రాంగ్, అమ్మా డ్యూరింగ్ అంటే రాంగ్. డ్యూరింగ్ అన్నాడినా డ్యూరింగ్లో చేయాల్సింది ప్రివెంట్ పేషెంట్ ఫాల్స్ కాదు, ఆల్రెడీ పడిపోయింది కదా. చీ, ఇదే రైటు, ఆల్రెడీ వాడు పడిపోయిండులే, మళ్ళీ పడగొట్టుడు ఎందుకు నాకు అర్థం కాదు. ఆల్రెడీ పడిపోయింది కదా, మళ్ళీ పడకుండా చూసుకోవడం ఎందుకు? ప్రివెంట్ పేషెంట్ ఫాల్ ఇంజురీ అంటే ఏదైనా చెప్తాం, ఫాల్ ఇంజురీ, ఇదే ఆన్సర్ అవుతుంది. ఏం లే, ఇది నెంబర్ 1, ఇది 2, అంతే ఇది 3. వద్దులే, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? పడిపోయిన మళ్ళీ పడకుండా చూడడం అది ఏం క్వశ్చన్, కానీ అదే ఆన్సర్ రైట్ అవుతుంది. నెక్స్ట్ ఏంది? 7 వీక్స్ అయిందట రోజులు గడిచి. రైట్, 7 వీక్ పంచాయతీ చెప్పండి అమ్మా. ఒకరోజు పంచాయతీ పేరేంది? ఒకరోజులో జరిగే అద్భుతమైన ఘట్టం పేరు జైగోట్. రైట్, 8 వారాల్లో జరిగే అద్భుతమైన ఘట్టము ఎంబ్రియో. రైట, 42 వారాల వరకు ఉండే అద్భుతమైన ఘట్టము ఫీటస్. పుట్టిన తర్వాత ఆఫ్టర్ బర్త్, ఆఫ్టర్ బర్త్, ఆఫ్టర్ బర్త్, పుట్టిన తర్వాత 28 రోజుల సందడిని, అది పుట్టిన తర్వాత 28 రోజులు, 28 రోజులు చేసే సందడిని నియోనెట్ అంటాడు. రైట్, 8 వారాల నుంచి 42 వారాల వరకు చేసే సందడిని ఫీటస్. మొదటి 8 వారాలు ఎంబ్రియో, మొదటి రోజు అయిపోయి. ఎన్నో రోజు అడిగిండు, ఎక్కడుంది ఈ వారము? అయిపోయి, ఇంకెందుకు వచ్చిన ఆలస్యం? ఏ వారం ఏం జరుగుతుంది? రైట్, చూస్తూనే ఉండండి, మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. వద్దా? అరే కామెంట్లు కామెంట్ అంటే తప్పు కామెంట్లు కాదమ్మా, మంచి కామెంట్లు వేయండి. ఫీటల్ డిస్ట్రెస్ అర్థమైంది కదా? ఫీటల్ డిస్ట్రెస్ అంటే మాస్ కాడ వచ్చిండు. ఎవడొచ్చిండు? మాస్. ఫీటల్ డిస్ట్రెస్ వచ్చిందంటే మాస్ వచ్చినట్టే. మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్, వెతికితే దొరుకుతుందిగా, దొరుకుతుంది కదా. రైట్, ఫీటల్ డిస్ట్రెస్ అయిందంటే మాస్ వచ్చిండు. వాట్ ఈజ్ వెర్నిక్స్? రైట్, క్యాసియోసా. ఏ చీజీ? చీజీ వైట్ కోట్, చీజీ
వైట్ కోట్ థర్మోరెగ్యులేషన్. ఏ రెగ్యులేషన్? థర్మోరెగ్యులేషన్. ఏది? 26 వారాల నుంచి 28 వారాల మధ్య నుంచి వచ్చి పోతుంది. అప్పుడు పోతుంది ఇక 16 వారం లేదో తగులుకుంటుంది అమ్మా. 26 నుంచి 28 వారాలకి పోతుంది. కొంతమందిలో ఉంటుంది, ఉంటే ఉండదు, మనం ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం, రైట్? ఇక మెకోనియం అంటే తెలుసు కదా, రైట్? సో వాడు తీసింది మళ్ళీ వాడే అదనమాట, రైట్? ఏ హైడ్రామియా? ఎప్పుడు వీ కాల్డ్ యాజ్ ఏ పాలీ హైడ్రామియా? అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ కిత్నా రేనా? మోర్ దాన్ 25 సెంటీమీటర్ రేనా? లేదనుకుంటే ఫ్లూయిడ్ కిత్నా రేనా? మోర్ దాన్ 2000 ml రేనా? అవునా కాదా? ఈ రెండు క్రైటీరియాలను కలిపితే ఏమవుతుంది? పాలీ హైడ్రామియా. జిట్టగా తలకాయలు నింపుకుండు నీళ్ళు. క్లియరా? జిట్టగా తలకాయలు నింపుకుండు నీళ్ళు. బయలు బయలు బయలుదేరింది అనుకో, ఎవడు చచ్చిండు? అరే బయలు బయలుదేరింది అంటే ఎవడు చచ్చిండు? బయలు బయలుదేరితే ఆర్బీసీ సావు వచ్చిందని అర్థం. బయలు బయలుదేరేది ఆర్బీసీ సావు, దాని పేరే జాండీస్. ఏడి సార్? జాండీస్. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్. మొదటి 24 గంటల లోపే బయలుదేరింది అనుకో, అది ప్రమాదం. 24 గంటల నుంచి 48 గంటలు దాటిన తర్వాత బయలుదేరింది అనుకో, మంచిదే. జాండీస్లో 2 టైప్స్ కదా, పెథలాజికల్ జాండీస్, ఫిజియలాజికల్ జాండీస్. దాని గురించి చెప్తున్నా నేను, రైట్? అది బయలుదేరుడు గురించి. సార్ ఏదో మాట్లాడుతున్నాను అనుకునేది. ఏ ప్రెగ్నెంట్ క్లయింట్ ఆస్కుడు నర్స్ అబౌట్ హౌ ద అంబిలికల్ కార్డ్ ప్రొవైడ్ సర్క్యులేషన్ టు ది బాడీ. ఓ బేబీ, రైట్? నర్స్ రెస్పాన్స్ దట్ అంబిలికల్ కార్డ్. అవునా? 1 ఆర్టరీ 2 వెయిన్స్ కుదరత్. 1 ఆర్టరీ 1 వెయిన్ అస్సలు కుదరత్. 2 ఆర్టరీస్ 2 వెయిన్స్ అస్సలు కుదరత్. రైట్? 2A+1V ఇజ్ ఈక్వల్ టు అంబిలికస్. 2A+1V ఆన్సర్ ఇది. అందుకని ఇవాళ 30కి 32 వచ్చినాయి మీకు. విచ్ ద టర్మ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఫీటల్ డిసెండింగ్? డిసెండింగ్ అయితే తెలుసు కదా, యూనివర్సల్ ట్రూత్. అది చెప్పినా కదా నేను, ఇది దీన్ని అప్పుడు ఎవరి తరం కాదు తెలుసా. ఒక్కసారి కనుక స్టేషన్లో వచ్చినానుకో జారడం స్టార్ట్ అవుతుంది. మొన్ననే చెప్పినా, ఎక్కడికి రావాలి జారాలంటే? స్టేషన్కి రావాలి. స్టేషన్కి వస్తేనే జారుతాడు, స్టేషన్కి రాకుండా జారుతా అంటే అయ్యే పని. అది జారుల్లో కూడా ముచ్చడి చెప్పిన మీకు. ఎట్లా సార్ అంటే, స్టేషన్లో వచ్చి కూర్చున్న తర్వాత +1, +2, +3, +4, +5 -1, -2, -3, -4, -5 ఇది జారే పద్ధతి. క్లియరా? రైట్. పైకి జారాలా కింది జారాలా? రైట్. డైలేషన్. డైలేషన్ అంటే ఏంది? ఎంత కావాలమ్మా? అంతే కదా, దారి తెలుసుకోవాలి 10 సెంటీమీటర్లు. స్టేషన్ చెప్పిన, స్టేషన్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలమ్మా? అరే స్టేషన్లో రావాలంటే పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ కావాలి కదా, మరి లేదంటే 15లో ఎట్లా వస్తాడు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పొజిషన్. అరు ఇది చెప్పలే మొన్న నీకు నేను అమ్మా. రైట్ ఆక్సిపిటో యాంటీరియర్ లేదా రైట్ ఆక్సిపిటో పోస్టీరియర్ లేదా లెఫ్ట్ ఆక్సిపిటో యాంటీరియర్ లెఫ్ట్ ఆక్సిపిటో పోస్టీరియర్, ఇవన్నీ కూడా దీంట్లో బెస్ట్ ఇదే. దాని తర్వాత ఇది, ఇవన్నీ కూడా నార్మల్ పొజిషన్. తలకాయ తలకాయ ఎక్కడుంది, గుండకాయ ఎక్కడుంది, కిందికి వచ్చేటప్పుడు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? దానే పొజిషన్ అంటున్నా అమ్మా. వాట్ ఈస్ ద నార్మల్ ప్రజెంటేషన్? పెద్ద మనిషి నార్మల్ నార్మల్ ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ ఏమో సెఫాలిక్, పార్ట్ ఏమో వర్టెక్స్. ఇది మర్చిపోకు. ప్రజెంటేషన్ సెఫాలిక్, ప్రజెంటింగ్ పార్ట్ వర్టెక్స్. చలో.
చలో 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 నెక్స్ట్ వెళ్ళిపోదాం, నెక్స్ట్ వెళ్ళిపోదాం చాలు. ఆఫ్టర్ ద మెంబ్రేన్ రప్చర్డ్ వాట్ ఈస్ ద ప్రయా, ఏమైంది? వాని చుట్టూ ఉండే ఊపిరి కాస్త లీక్ అయింది, ఊపిరి కాస్త లీక్ అయింది. అప్పుడు ఇప్పుడు ఎవరిని చూడాలి? రైట్, ప్రజెంటేషన్ ఎట్లు వస్తుండే ఏందని వాడిని చూసుకుంటూ కూర్చుంటావు, ఆయింది. రైట, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ కూర్చుంటావు, ఆయింది. ఏం చేయాలే? అది మినిమం ఎంత ఉండాలి? వస్తున్నప్పుడు ఎంత ఉండాలి? ఎంత? మినిమం 120 నుంచి 160 మధ్యలో ఎంత ఉన్నా పర్వాలేదు. ఇక 140 ఉందంటే ఇక కూర్చోవాల్సిందే, అంతే. కానీ అరేంజ్ అయితే మెయింటైన్ చేయాలి. బీట్స్ పర్ మినిట్ బీపీఎం. పెల్విక్ ఎగ్జామినేషన్ చేయాలి, ఎందుకు అంబరీష్ ముందే చేసేయాలి. అరే చేయాలి, ముందే చేసేయాలి, ఎందుకంటే దారి కనుక్కోవాలంటే ఎగ్జామినేషన్ చేయాలి. ముందే చేద్దాం. సరే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ది మెటర్నల్ మోర్టాలిటీ రేట్? ఎంఎంఆర్. అర్థమైందా? ఎంఎంఆర్ని 100తో భాగిస్తారు. ఇది ఎగ్జామ్లో ప్రతిసారి వస్తుంది క్వశ్చన్ అయితే. రైట్, ఎంఎంఆర్ని ఎట్లా భాగారం చేస్తారంటే, ఎంఎంఆర్ని భాగారం 100తో చేస్తారు. ఏంది సార్ అంటే, ఈ రైట్ ఇండికేటర్ ఆఫ్ ఎంఎంఆర్ రైట్ మల్టిప్లైడ్ విత్ 1 lakh పాపులేషన్. ఓకే, ఏం చేయాలి? ఫాలోయింగ్ కండిషన్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎంఎంఆర్. రైట్ రైట్, మోస్ట్ కామన్ ఇగో హైపర్ టెన్షనా? రైట్, హైపర్ టెన్షన్ అయితే కాదు ఇండియాలో, అది కూడా ఇన్ఫెక్షనా అంటే? రైట, అది కాదు. ఏందమ్మా? తెలుసు కదా, పిపిహెచ్ అరే హెమరేజ్ అంటే మళ్ళీ దాన్ని కూడా అర్థం ఉండాలి కదా. ఏపీహెచ్ పిపిహెచ్ రైట్, థ్రాంబో ఎంబోలిజం కాదు, కాదు. నర్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ఏ ప్రెగ్నెంట్ లేడీ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ అబౌట్ ద వెన్ టు స్టార్ట్ ద బ్రెస్ట్ ఫీడింగ్, వాట్ షుడ్ బి హర్ అప్రోప్రియట్ రిప్లై? ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎంత తొందరగా అయితే అంత. అర్థమైందా? వీళ్ళు అంత ఎందుకు మనకి? ఎంత తొందరగా వీలైతే అంత. 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 30 నిమిషాలు, 15 నిమిషాలు అయితే 15 నిమిషాలు కూడా. అర్థమైందా? అరే నిజంగా రైట్, బ్రెస్ట్ రైట్ ఏది బ్రెస్ట్ బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారం యాజ్ సూన్ యాజ్ ఎర్లీ ఆఫ్టర్ డెలివర్డ్, అది వాళ్ళు చెప్పేది. డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్లో వాళ్ళు అదే చెప్తారు. బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్లో ఆ రూల్ ఉంటుంది. ప్రీమెచ్యూర్డ్ సపరేషన్ ఆఫ్ ఏ నార్మల్ ఇంప్లాంటెడ్ ప్లాసెంట, నార్మల్గా ఇంప్లాంట్ అయిందట, ప్రీమెచ్యూర్గా సపరేట్ అయిందట. సెకండ్ హాఫ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ, సెకండ్ హాఫ్ అంటే సెకండ్ ట్రైమినిస్టర్లోనే, ఇక థర్డ్ ట్రైమినిస్టర్ కూడా రాలేదట. రైట్, అప్పుడు దాన్ని ఏమంటారు? అర్థమైందా? ఏమంటారు? రైట్, ప్రీమెచ్యూర్గా ముందే సపరేట్ అయింది, సెకండ్లో అయితే అబ్రప్టో, ఫస్ట్లో అయితే అబార్షన్. అర్థమైందా? ఫస్ట్లో అయితే అబార్షన్, సెకండ్లో అయితే పిపిఏపిహెచ్, సెకండ్లోనేమో సెకండ్లో బ్లీడింగ్ అయితే ఏపీహెచ్, ఫస్ట్లో బ్లీడింగ్ అయితే అబార్షన్. రైట్, లాస్ట్లో బ్లీడింగ్ అయితే పిపిహెచ్. చూసిరా? రైట్, అది గుర్తుపెట్టుకోవాల్సింది క్లియర్గా. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్, అంటే రెండు ఉంటాయి ఏపీహెచ్లో, మళ్ళీ రెండు ప్లాజెంటా ప్రీవియా, దీంట్లో బ్లీడింగ్ అనేది కనిపించదు, అడ్డంగా వచ్చి కూసుంటాడు. రేర్ ఫోర్త్ కేసులో మాత్రమే బ్లీడింగ్ కనిపిస్తుంది, ఫస్ట్ కేసులో కనిపించదు. ఎన్నో కేసులా? ఇప్పుడు బ్లీడింగ్ కాదు, ఇది ఆటోమేటిక్ ఏమైంది? సపరేషన్ అయింది. కాబట్టి రెండు చెప్పాను కదా దీంట్లో, అబ్రూటో ప్లాజెంటాలో 2 చెప్పిన. ఏంది ఆ 2 చెప్పరా మీరు? అల్లే ఏం హెమరేజ్ అండి? హెమరేజ్లో 2 ఉంటాయి దీంట్లో. ఏంది? కన్సీల్డ్ హెమరేజ్, కనిపించకుండా లోపల లీక్ అయ్యేది. ఒకటి ఇంకోటి ఏంది? రివీల్డ్
హెమరేజ్. ఏది డేంజర్ సార్ అంటే కనిపించే డేంజర్, ఇదే డేంజర్ అబ్రప్టో ప్లాసెంటాలో. టూ, కన్సీల్డ్ అబ్రప్టో ప్లాసెంటా, రివీల్డ్ అబ్రప్టో ప్లాసెంటా. ఓకే, ఇది ఆన్సర్. ప్రీవియా అంటే అడ్డంగా వచ్చి పడ్డాడు, అబ్రప్షన్ ఊడిపోయింది, అడ్డంగా వచ్చి పడ్డాడు ఊడిపోయింది, ఇద్దరు కూడా ఆపడానికి ట్రై చేసే ఏపీహెచ్లు. ప్రెగ్నెన్సీ బయటికి రాకుండా ఆపడానికి చేసే ఏపీహెచ్లు. నెక్స్ట్ 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 వచ్చేయండి, ఐదే క్వశ్చన్లు, చివరి ఐదు అవకాశాలు. ఫాలోయింగ్ విచ్ ఇస్ ద ప్రైమరీ ఫ్యూచర్ ఆఫ్ ఏ సిక్స్? సర్విక్స్ క్యాన్సర్. అమ్మ మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ రైట్. ఏందమ్మా? పాలియూరియా, వెయిట్ గెయిన్, వామిటింగ్, ఇర్రెగ్యులర్. అంతే కదా, క్యాన్సర్ వస్తే హార్మోన్స్ మారుతాయి కదా, హార్మోన్స్ మారితే మెన్సెస్ కూడా మారుతుంది. సింపుల్ థీరీ ఏం లేదు కదా, థీరీ ఏం లేదు. ఏంది సార్ థీరీ అంటే, థీరీ ఏం లేదు, దెబ్బ హార్మోన్స్ మీద పడుతుంది, దెబ్బకి ఇర్రెగ్యులర్ అవుతుంది. సేఫెస్ట్ పొజిషన్ ఫర్ ఉమెన్ ఇన్ లేబర్ విత్ ప్రొలాప్స్డ్ కార్డ్ అంటే తెలుసా, ఇందకి ప్రొలాప్స్డ్ కార్డ్ల ఫైటింగ్ అవుతుంది గొడవ అయినప్పుడు. ఫస్ట్ కార్డ్ నెక్స్ట్ ఫీటస్, నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? ఫస్ట్ నేనే పోతా నువ్వు ఉండు అని ఫీటస్ని వెనక నెట్టి కార్డే ముందుకు వచ్చింది అనుకో, అదే ప్రొలాప్. ఎవడు ముందుకు రావాలి ఫస్ట్, ఆ తర్వాత ఎవడు రావాలి, ఇక్కడ ఏం జరిగింది, తర్వాత ఎవడు వచ్చిండు, ఇప్పుడు ఏం చేయాలంటే వాంతో పంచాయతీ ఎందుకు కదా రైట్. తలకాయని కిందేసేసి కాలని కొంచెం ఎలివేట్ చేసినాం అనుకో, ఎలకకి మళ్ళీ జారిపోతాడు, ఈసారి తలకాయ ముందు వస్తుంది, పని అయిపోతుంది. క్లియర్? అంటే ఏ పొజిషను, ఏ పొజిషన్ అర్థమైందా? ఏ హెడ్ని, ఏ హెడ్ని దించాలే, దేని దించాలమ్మా, దేని దించాలే, హెడ్ హెడ్ డౌన్, హెడ్ డౌన్. ఎంత అమ్మా? 40 నుంచి 45 డిగ్రీ హెడ్ డౌన్ చేయాలి. హెడ్ని ఎంత డిగ్రీ, సుపాయిన్లో పడుకోబెట్టి 40 నుంచి 45 డిగ్రీ హెడ్ని డౌన్ చేసినామనుకో, ఆటోమేటిక్గా ముందు పోయినోడు కాస్త వెనకకు వస్తాడు, అప్పుడు మన పెద్ద మనిషి ఏమో ముందుకు వస్తాడు. సింపుల్ ప్రొసీజర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద పొజిషన్, టెన్నెన్బర్గ్ పొజిషన్ రైట్. మిగతా పొజిషన్లు కూడా చూడాలిగా, దీంట్లో పనికి వచ్చేది ఏముంది అంటే మన ఇప్పుడు లేబర్లలో పనికి వచ్చేది ఏ పొజిషన్, ఇది ఏ పొజిషన్, లేబర్ పొజిషన్. లేబర్కి ఐడియల్, ఇది లేబర్కి ఐడియల్. అదే లేబర్లో ఫీటస్ని పుష్ చేయాలంటే మరి అవునా, సూపర్ పొజిషన్లో పుష్ చేస్తారమ్మా రైట్. స్కేటింగ్ పొజిషన్, స్కేటింగ్, స్కేటింగ్ తెలుసుగా మీకు, స్కేటింగ్ నీస్ని బెండ్ చేసి రైట్ రెక్టస్ మొత్తాన్ని ఫోర్స్ చేయడానికి స్కేటింగ్ పొజిషన్ అంటారు. ఈ కట్ట ఈ కట్ట పొట్టుకొని స్కేటింగ్ చేస్తారు, చూసిరా మీరు రైట్. ఎప్పుడైనా చేసిరా మంచు పైన, హిమాలయాల్లో ఎప్పుడైనా పోయిర్రా, కాశ్మీర్ పోయిర్రా, మా మంచి పని చేసి రైట్. సందర్భం ఉంటేనే పోతారు. కమింగ్ టు ద నెక్స్ట్ ఏంది, లితాటమీకి ఐడియల్ ఏంది, అండ్ ఫీటల్, ఫీటల్ ఫోర్స్, ఫీటల్ ఫోర్స్ ఏ పొజిషన్, స్కేటింగ్, ఫీటల్ ఫోర్స్ డౌన్వర్డ్ అమ్మా, ఏ వర్డ్ డౌన్వర్డ్, డౌన్వర్డ్ రైట్. ఫీటస్ని డౌన్వర్డ్కి నెట్టాలంటే స్కేటింగ్ పొజిషన్ నార్మల్గా జరుగుతుంది అంటే అది. ఫౌలరా, ఏ ఇక్కడ పనికి రాదు, ఇలా ఫౌల్ అవుతే ఏమైనా పని ఉందా, ఏ పెద్ద పనికి వచ్చి. అందుకే నేనేమంటున్నా, విచ్ ఈస్ మ్యాచబుల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫీటల్ మూమెంట్ ఫెల్ట్ బై యు మదరు, అన్ని గబగబా చెప్పేయండి అమ్మా రైట్. వాట్ ఈస్ లైటనింగ్, లైటనింగ్ ఏంది, ఏ సైన్ అమ్మా, వాట్ ఈస్ దిస్ రైట్, ఏందమ్మా రైట్, డిసెండ్ ఏందమ్మా, డిసెండ్ ఫీటస్, ఫీటస్ ఇన్ లోవర్, లోవర్ క్యావిటీ, లోవర్ పెల్విక్ క్యావిటీ, లోవర్
పెల్విక్ క్యావిటీ అంటే స్టేషన్, అట్ స్టేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇది అద్భుతమైన ఘట్టం, 36 వారాలకి జరిగే అద్భుతమైన ఘట్టం. 36 వారాలకి చిట్ట చివరికి వెళ్ళిపోయిన తర్వాత 36వ వారం గడవంగానే మళ్ళీ కిందికి రావాల్సిందే. కాబట్టి ఎంత సంపాదించిన వాళ్ళు కిందికి రావాలి. 16వ వారంలో జరిగే అద్భుతమైన ఘట్టం ఏందమ్మా? మదరు ఫెల్టు ఫీటల్లు మూమెంటు. ఇది 16వ వారంలో జరిగే ఘట్టం. ప్రైమీ వాళ్ళకైతే 18వ వారంలో జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అంటే ఏందమ్మా? ఫీటలు హెడ్ ఎట్టు స్టేషన్ లో వచ్చి కూసున్నాడు. ఫీటల్ హెడ్ వచ్చి స్టేషన్ లో వచ్చి కూసున్నాడు. బెలాట్మెంట్ అంటే ఏందమ్మా? ఫెల్టింగ్ ఆఫ్ ఫీటల్ పార్ట్స్. ఫీటల్ పార్ట్ ని కనుక మనం ఫెల్ట్ చేసినాం అనుకో, బెలాట్మెంట్. ఏమంట బెలాట్మెంట్? చక్కగా ఫెల్ట్ చేయాలంటే 16 వారాల తర్వాత అయితే ఫెల్ట్ చేయొచ్చు. ఇది కూడా దీనిలో ఇంటర్నల్ బెలాట్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ బెలాట్మెంట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ బెలాట్మెంట్ అంటే పైనుంచి బాగా చూసుకోవచ్చు. ఇంటర్నల్ బెలాట్మెంట్ అంటే త్రూ వదైనల్ వెల్డింగ్ చేయొచ్చు. క్లియర్ ఆఫ్ దిస్? ఇప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ పెట్టాలి. చలో 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 అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నెక్స్ట్ డిఫరెన్షియేట్ క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఎక్లాంప్సియా. దేని నుంచి? వీళ్ళిద్దరు కూడా తెలుసు కదా మీకు, ఎక్లాంప్సియా, ప్రీ ఎక్లాంప్సియా. ఫస్ట్ ప్రీ అవుతుంది, ఆ తర్వాత ఎక్లామ్ అవుతుంది. ప్రీలో ఏమేమి అవుతుందో చూస్తే ఎక్లాలో అది ఎడిషనల్ అన్నమాట. హైపర్టెన్షన్ ఉంటుందా? ఎందుకు ఉండదు? రైట్, 140/90 అంతే హైపర్ టెన్షన్. అది అది మళ్ళీ క్రైసిస్ థర్డ్ స్టేజ్. ఎక్లామిక్ పోయినప్పుడు, ఎక్లామియాకి పోయినప్పుడు ఏమో అబో 160/, రైట్. సో 100, అమ్మో 110 వద్దు, 100 రాయాలి. రైట్, మళ్ళీ 110 పోయింది అనుకో, సాగు దగ్గర వచ్చినట్టు. క్లియర్? అంటే సివియర్, దాన్ని హైపర్ టెన్షన్ క్రైసిస్ అంటారు. ఏ క్రైసిస్? హైపర్ టెన్షన్ క్రైసిస్. 110 పోయింది అంటే డయాలసిస్. మొన్న వచ్చినట్టుంది కదా క్వశ్చన్, 100 దాటితే హైపర్ టెన్షన్ క్రైసిస్. హైపర్ టెన్షన్ దాని ఎమర్జెన్సీ హైపర్ టెన్షన్ అంటారు. సీజర్ ఉంటుందా ప్రీ ఎక్లాంప్సియా? ఉండదు. ఎడిమా ఉంటుందా? ఉంటుంది. రైట్, ప్రోటీన్యూరియా ఉంటుందా? ఉంటుంది. ఉండదు ఏందమ్మా అంటే సీజర్. సీజర్ ఏమో ఎక్లాంప్సియాలో మాత్రమే కనిపిస్తుంది. ఇదేమో ప్రీ, ఇది కూడా ప్రీ ఎక్లాంప్సియా. ప్రీ ఎక్లాంప్సియా, ఇది కూడా ప్రీ ఎక్లాంప్సియా. అయిపోయింది, ఇది ఇందులో మాత్రమే ఉంటుంది. క్లియరా? చలో 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 చలో. నెక్స్ట్, ఫాలోయింగ్ విచ్ వ్యాక్సిన్ ఈస్ గివెన్ టు ది ప్రెగ్నెన్సీ లేడీ? ప్రెగ్నెన్సీ లేడీకి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి? రైట్, మిజిల్స్ ఇస్తావా? రైట్, ఎవరికి ఇస్తావు? రైట్, ఎవరికి ఇస్తావు? మంత్ పిల్లోనికి ఇస్తావు. ఏ పిల్లోనికి? మంత్ పిల్లోనికి. ఫస్ట్ ఏంది? 9 నుంచి 12 మంత్స్. ఆ తర్వాత 24 మంత్స్. ఏ మంత్ సార్? మిజిల్స్ సార్. అంతే కదా ఎంఎంఆర్? మిస్టర్ ఎంఆర్ ఏఆర్ అంతకుముందు ఎంఎంఆర్ ఉండే, ఇప్పుడు ఓన్లీ ఎంఆర్ అయింది మంత్లలో ఇచ్చేది. క్లియరా? సరే, బీసీజీ పుట్టంగానే పొడిచిపడేయాలి, బర్త్ మీదనే వేయాలి. ఏంది నా? బర్త్ మీద బేబీకి ఇవ్వాలి, అది బర్త్ వ్యాక్సిన్ ఇది. రైట్, టెటానస్. ఏనస్? టెటానస్. ఇది ప్రొఫ్లాక్సిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రొఫ్లాక్సిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎందుకంటే కట్టులు అవుతాయి కాబట్టి. డీడీపీ కూడా వానికే వేసేది, ఎందుకు వచ్చిన లొల్లి. క్లియరా? డీడీపీ కూడా వారాల్లో ఇస్తాం, ఇది నెలల్లో ఇస్తాం, ఇది వారాల్లో ఇస్తాం, ఇది పుట్టంగానే ఇస్తాం. ఎందుకు వచ్చిన గోళ్ళు? తర్వాత వ్యాక్సిన్ల గురించి మాట్లాడదాం. ఏందమ్మా టర్మ్ పాలీహైడ్రామియా?
అమౌంట్ ఆ ఫ్యామిలీ ఓటింగ్ చేయడం మోర్ దెన్ కాదు, మోర్ దెన్ కాదు, మోర్ దెన్ అవును ఆన్సర్ దొరికింది. అంతే, క్వశ్చన్ పేపర్లో 30-30 వచ్చేసినాయి. అమ్మయ్యా, రోజు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇవ్వాలంటే మన వాళ్ళు ఎక్కడైతుంది? ప్రతిరోజు కాదు, అప్పుడప్పుడు అప్పుడప్పుడు టఫ్, అప్పుడప్పుడు ఈజీ. కానీ చదువు చదివితేనే వస్తుంది, అవునా కాదా? ఏ చదువు చదవకుండా డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ వేస్తే వస్తుందా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం తెలిసి ఉండాలి, ఈత కొట్టాలి, రైటా? ఈత కొడితే ఈజీగా సరిపోతుందా? అయిపోతుంది, సరిపోతుంది. అయిపోకపోతే నెక్స్ట్ మంత్ కూడా కొడతాం. సిలబస్ అయితే అయిపోకూడదా, కొడుతూనే ఉంటాం. నెక్స్ట్ మంత్లోనే ఎంసీక్యూస్. ఈ మంత్ వేరే సబ్జెక్టులు ఉన్నాయి కదా, వేరే సబ్జెక్టులు అన్ని ఎంసీక్యూలే ఉంటాయి. మెయిన్ సబ్జెక్టులో మాత్రమే థీరీ పర్షన్ ఉంటుంది. మామూలు వేరే సబ్జెక్టులు ఉంటాయి కదా, వాటికి మొత్తం ఎంసీక్యూలే, థీరీలు ఉండవు. థీరీ 1 అవరా 2 అవర్స్ ఉంటాయి, మిగతా అది మొత్తం ఎంసీక్యూస్తోనే ఉంటుంది. ఏదైతే టాప్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే వేస్ట్ మ్యాటర్ ఉంటుంది కదా, వేస్ట్ మ్యాటర్ కాదు, వేస్ట్ మ్యాటర్, ఎక్కువ మ్యాటర్ ఉన్న వాళ్ళలో ఈ కథ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎఫ్ఐఎన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేసి ఎఫ్ఐఎన్ అయిపోయిందిగా.